అనంతానంత స్వాములకు ప్రణామాలు. శుభమస్తు. స్వామీజీ, తమ పట్ల ఓ ఘోరమైన అపచారం జరిగిపోయింది. నా డెప్యూటీ ప్రవల్లిక చిన్నతనం వల్ల, అమాయకత్వం వల్ల మహామహిమాన్వితులైన తమ మీదే అభాండాలు వేస్తోంది. నా గురించి రెడ్ ఫైల్ తయారు చేసింది. అవునా? ఈ విషయం గంట క్రితమే నాకు తెలిసింది రంగభాష్యం. స్వామీజీ, మా ఆఫీసులో గాలి కూడా చొరబడని గదిలో జరిగిన సంభాషణ కూడా తమకు తెలిసిందంటే, ఆహా, తమరు త్రికాలజ్ఞులు, సాక్షాత్తు దైవాంశ సంభూతులు. దుష్ట జన శిక్షణ కోసం, శిష్ట జన రక్షణ కోసం దశావతారాలు ఎత్తిన వ్యక్తిని. ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం నా కుక్క లెక్క కాదు రంగభాష్యం. నీ ప్రమోషన్ కోసం నేనిచ్చిన రక్ష ఇది. ఇదిగో స్వామి, గ్రహణానంతరం దానికి పునః పూజ చేయాలి. ఈ రక్ష కట్టుకో రంగభాష్యం, ఇది ఇంకా శక్తివంతమైనది. వెళ్ళొస్తాను స్వామీజీ. శుభం భూయాత్. స్వామీజీ, బ్యాటరీ మార్పించు. అలాగే స్వామి. రామ్లాల్. స్వామీజీ, ఈ సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రం కురుక్షేత్రం కావాలి. అలాగే స్వామి. ఐఎమ్ సారీ అండి, అలవోకగా మీ మీద ఇలా పడుకోవటం నాకేమైనా ఇష్టమైన కార్యక్రమం అనుకున్నారా? దూలం మీ మీద పడకుండా ఆపే ప్రయత్నంలో మీ మీద నేను, నా మీద దూలం పట్టడం జరిగింది. పైగా మొగాళ్ళంటే మీకెంత ఎలర్జీయో ఇందాకే మీరు ప్రిన్సిపల్తో మాట్లాడుతుండగా విన్నాను. అలాంటి మీ మీద నేను, దీన్నే దైవలీలు అంటారు. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు కింద పడేస్తాడో, ఎవరిని పైన పడేస్తాడో ఊహించలేము కదండి. నా పొరపాటు కాదండి, పైనుంచి ఎవరో తొక్కుతున్నారు. ప్రాణభయంతో ఎవరికి వాళ్ళే పరుగులు తీస్తున్నారు, కానీ మనల్ని కాపాడడానికి ఎవరు రావటం లేదు. బైది బాయ్, మీ పేరేంటండి? సునాదమాల. మూడు సూలు లేవండి, ఒక సూయే. నా పేరు వి విహారీ. రెండు వీలు ఉన్నాయండోయ్, ఇంటి పేరుకు సంబంధించిన వి ఒకటి, ఒంటి పేరుకు సంబంధించిన వి ఒకటి. ఏమండోయ్, మీ గొంతులోకి నా లవ్ వెళ్ళిపోయింది. మింగేయకండి, గొంతు దాటి గుండెల దాకా వెళ్ళవచ్చు. విహారీ, లక్కంటే నీదేరా. ఇందాక డాన్స్ లో వందర్ లడ్డు లాంటి అమ్మాయి తగిలింది, ఇప్పుడు యాక్సిడెంట్ లో మిల్క్ బ్రెడ్ లాంటి అమ్మాయి తగులుకుంది. అవును, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందిరా? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఇలా వచ్చి దీన్ని పైకి లేపు. వస్తున్నా వస్తున్నా. Ah!
నా పేరు ప్రవళిక, నేను సిబిఐ డిప్యూటీ చీఫ్ని. మీ పాటలు నేను అడ్డుచిన ఈ ఫైట్ లో నాకు సహాయపడినందుకు చాలా థ్యాంక్స్. అనుకోకుండా మీరు స్టేజ్ మీద ప్రత్యక్షమైనందుకు అదిరిపోయాను. ఈసారి అనుకుని ప్రత్యక్షం అవుతాను లేండి. అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్, అతను పట్టుకోవటంలో సహాయపడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ. స్వామి, మీది మెదడు కాదు, పెద్ద కంప్యూటర్. మీరే నా మీద అత్యాప్రయత్నం జరిపించి, దాంతో పెదల్లో నా మీద సానుభూతి, ప్రభుత్వంలో పలుకుబడి పెంచి నాకు మిలిటరీ పదవి ఇప్పించాలనుకున్నారంటే మీ అమ్మ వద్దొద్దు. ఆనందంలో నాకు పూతులు వచ్చేస్తున్నాయి. మాట చాలు, మోటు విప్పు. తెచ్చే స్వామి, కోటి పుష్పార్చన. చాలా కోటి రూపాయలు. గురుద్రోహి. ఎక్కడి కొత్త రకం బూతుమాట స్వామి? డబ్బు బరువు నాకు కొత్త కాదు. చూడు, నువ్విప్పుడు అభిషేకించినది 50,22,000. నేనింకా ఆ కుర్సీలో కూర్చోలేదు కదా స్వామి. మిలిటరీ అయ్యాక మిగతా 50 లక్షలు జమ చేస్తా. పెస్తున్న నా దగ్గర ఒక పైసా కూడా లేదు. పైసా కూడా లేదా? నీ స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 0814 కోడ్ క్రోకోడైల్ 123 అకౌంట్ లో యూ హ్యావ్ ఫ్రాంక్స్ వర్త్ ఆఫ్ 3,75,216 రూపీస్ ఇంకా. వద్దు స్వామి, వద్దు. మిగతా 50 లక్షలు 5 నిమిషాల్లో ఏర్పాటు చేస్తాను. మీ అమ్మ అమ్మ వద్దు, బాధల్లో నాకు బూతులు వచ్చేస్తున్నాయి. వస్తా స్వామి. పొద్దున లేచి ఎవరు ముఖం చూసానో ఏమిటో. ఏదైతే జరగకూడదు అనుకుంటానో అదే జరిగింది. 5 రోజులు స్నానం చేసినా ఈ మైలు వదిలేటట్లేదు. అలా స్వామి, అలా నాయనా. అసలే నీళ్లు దొరక గటగటలాడి చస్తుంటే మళ్ళీ స్నానం. అవును, మీరేమిటి వాడికాళ్ళు బిసుగుతున్నారు? గంట కాళ్ళు బిసిగితే అరగంట చదువుకుంటానన్నాడే. నిజంగానా? అయితే ఇంకో గంట సేపు ఎక్కువ బిసిగండి. మన బాబు ఇంజనీర్ అయితే చాలు. వీళ్ళ లక్షణాలు చూస్తే ఇంజనీర్ కాదు, ఇంజన్ డ్రైవర్ అయ్యేటట్టున్నాడు. ఏమే కోడల పిల్ల, మాలేం చేస్తోంది? ఏ మగాడు చేయో తగిలింటుంది, మళ్ళీ స్నానం చేస్తాడు. అది ఆడ లక్షణం అంటే. నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఏ మగాడి చేయి తగులుతుందా అని ఓ చెయ్యి ఎప్పుడు కిటికీలో నుంచి బయట పడేసి కూర్చుంటావు. అలాగేగా మనెవడ నీ ఉంగరం అలా కూయాడు. చాలే ఊరుకోండి, వర్షం వస్తుంది కదా అని చెయ్యి బయటకు చెప్పాను. వెధవా నా ఉంగరం పట్టుపోయాడు. డియర్మాల, నువ్వింకా ఎంతకాలం ఈ పాత రకం బాడీలు వేసుకుంటావే? న్యూ లుక్ అనే కొత్త రకం బ్రాసరీస్ వచ్చాయట, అవి ఉపయోగించరాదు? బామ్మా. ఏమిటే, ఇంకా ఎంతకాలం ఇలా సనాతనంగా ఉంటావు? నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నేను అసలు పెళ్లే చేసుకోను. వాట్? ఒక మగాడిని నమ్మి లలితక మోసపోవడం, విష్ణుని మన చేతిలో పెట్టి ఉరిపోసుకు చచ్చిపోవడం మర్చిపోయావా? బామ్మా, ఈ మగజాతి అంతా వాళ్ళని నమ్మకూడదు. ఓ ఇన్నోసెంట్ గర్లో, నేను మగాడిని నమ్మలేదనుకో, అప్పుడు నీ బాబెట్ట పుట్టేవాడు మీ అమ్మకు నువ్వెట్ట పుట్టేదనివి. ఏరా విహారీ, ఏమిట్రా ఇది? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, గొనుక్కుంటున్నావు, ఏమైంది నీకువాడా? లేలే స్నానం చేయి. నేను చేయను. స్నానం చేయవా? మళ్ళీ మాట్లాడితే ఇవాళే కాదు, వారం రోజుల దాకా చేయను. నీళ్లు దొరకటం లేదనా? కావాలంటే 4 బకెట్లు నేను తీసుకొస్తాను రా, లేలే. అది కాదురా రాస్కెల్, ఇవాళ ఈ వంటికి అదృష్టం అంటుకుంది. ముందు వైపు ఒక యువతి వంటి వాసన, ఈ కుడి చేతికి ఒక పడతి సెంటు వాసన. ఓహో, మిల్క్ బ్రెడ్ బందర్ లడ్డూనా? అమ్మ తదిగడతాం. స్నానం చేస్తే ఆ సువాసన పోయి సబ్బు వాసన మిగులుతుందిరా. సబ్బు వాసన సరే, స్నానం చేయకపోతే గబ్బు వాసన కొడుతుంది. అది నీకు. రే, ప్రేమలో పడ్డ మనిషికి దుర్వాసనలు అంటావు. ఆకలేదు, దాహం ఉండదు. అసలు అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసారా నీకు? అదో మంచు వాన, వెన్నెల కోన, సన్నజాజుల సువాసన, కలకోయల సుస్వాసన. ప్రేమిస్తే పళ్ళు రాలతాయి అనే డ్రామా. చాలా బాగా చేస్తాడు. ఒరే బాబు, ఇప్పుడు చూసినా నాటకాలు పాటలు ఆగూడదేనా? కాస్త ఇంటిపట్టు నుండి మన ఇళ్ళు పొలాలు వాటి మీద ఆదాయాలు అవన్నీ చూసుకోవచ్చు కదా బాబు. ఎగ్జాక్ట్ గా నేను ఈ విషయం ఆలోచించానమ్మా. రేపు రాబోయే న్యూ ఇయర్స్ డే అంటే జనవరి 1 నుంచి నాటకాలు ఆటలు పాటలు అన్ని బంద్. 24 అవర్స్ ఇంట్లోనే ఉంటాను. ఆ రోజు వస్తుంది చూసుకో. అమ్మా, మీ వాడిని ఏమీ ప్రయోజనం లేదు. అసలు తప్పంతా మావాడిది. మావాడికి నాటకం అంటే పూనకం వస్తుంది.
మీ వాణి తన వెంట తిప్పుకుని పాడు చేస్తున్నాడు. నాన్నా చూసుకో, రాబోయే జనవరి 1 నుంచి చూసుకో, అసలు ఇంటికే రాను. ఇక ఒకటే నాటకాలు, ఆటలు, పాటలు. నోరుమీరా, నాటకాలు ఆటలు పాటలు కదరా కావాల్సింది. కాస్త నలుగురికి పనికొచ్చే మంచి పనులు కనీసం రోజుకు ఒకటైనా చేయటం నేర్చుకోండి. కరెక్ట్ డాక్టర్, కరెక్టా? చూడు, ఇది మధ్యలో ఉంటే అందరి కాళ్ళకి అడ్డం పడుతుంది, అందుకని జరిపాను. ఇది మంచి పనే కదా, ఇవాళ కోట అయిపోయింది.